మున్సిపల్ ఎన్నికలను ఎన్నికల కమిషన్ హఠాత్తుగా పోస్ట్పోన్ చేయటం వలన తిరిగి మళ్ళా ఎన్నికల ప్రక్రియ ప్రారంభమై ఈ నెల 10వ తారీఖున అంటే 3 రోజుల క్రితం రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ పోల్స్ జరిగాయి. ఆ ఫలితాలు ఇవాళ ఉదయం 7 గంటల నుంచి వెలువడటం ప్రారంభించాయి, ఇంకా వెలువడుతూనే ఉన్నాయి. కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కసారి పరిశీలించినట్లయితే ఓటర్ అభిప్రాయం చాలా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఆల్మోస్ట్ ఆల్ అన్ని మున్సిపాలిటీల్లోనూ, ఆల్మోస్ట్ ఆల్ అన్ని కార్పొరేషన్లోనూ వైసీపీ ఘనమైనటువంటి విజయాన్ని చేకూర్చే విధంగా ముందుకు సాగుతూ ఉన్నది. ఇది చాలా గొప్ప విజయంగా నేను ఈ సందర్భంగా భావిస్తూ ఉన్నా. 21 మాసాల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన తరువాత ఈ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. అర్బన్ ఓటరు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలైతే అర్బన్లో మాకేదో బలముందని, అర్బన్లో మేము చాలా అనూహ్యంగా గెలుస్తామని చాలా ప్రచారం చేసి ఆ పద్ధతుల్లో ఎన్నికలు నడపడానికి ప్రయత్నం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి, 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, కార్పొరేషన్ ఎన్నికల్లో ఊరూరు తిరిగాడు. ఊరూరు తిరిగి ప్రజల్ని ఓటు వేయమని అడగటమే కాదు, రెచ్చగొట్టేటటువంటి కార్యక్రమం చేశాడు. మీకు పౌరుషం లేదా, మీకు సిగ్గు లేదా, ఇలాంటి అప్రజాస్వామికమైనటువంటి మాటలు మాట్లాడి ప్రజల్ని రెచ్చగొట్టాలనేటువంటి దృక్పథంతో ఊరూరు తిరిగి ప్రయత్నం చేశాడు, గెలవాలని తాపత్రయపడ్డాడు. ఎందుకు ఈ విషయాన్ని చెబుతున్నానంటే, అంత సీనియర్ నాయకుడు అడ్డగోలుగా మాట్లాడటమే కాక మున్సిపల్ ఎన్నికల్లోనూ కార్పొరేషన్ ఎన్నికల్లోనూ తిరిగి ప్రజల్ని ఆకర్షించాలనేటువంటి ప్రయత్నం చేశాడు, అయినా ఫలితం లేదు. ఇక్కడ నేను చెప్పదలుచుకున్నటువంటి అంశం ఏమిటంటే, 21 మాసాలు పరిపాలన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఊరు వెళ్ళలేదు, ఓటర్లని ఓటు వేయమని అడగలేదు. కేవలం 21 మాసాల తన పనితీరును చూసి ప్రజలు ఓటు వేస్తారనే విశ్వాసంతో ముందుకు కదిలినటువంటి వ్యక్తి. ఆ రోజు మహాభారతంలో శ్రీకృష్ణుడు ఆయుధము పట్టను అని చెప్పినట్టుగా మహాభారతంలో యుద్ధాన్ని జరిపించినటువంటి శ్రీకృష్ణుడు ఏ విధంగా గెలిచాడో ఆ విధంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు 21 మాసాల అద్భుతమైన పరిపాలన చేసి తనకు ప్రజలు మద్దతుగా నిలుస్తారనేటువంటి నమ్మకంతో ముందుకు వెళితే అర్బన్ ఓటరు అద్భుతంగా స్పందించాడు. జగన్మోహన్ రెడ్డి గారు 21 మాసాల్లో చేసినటువంటి ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలకు ఓటు వెయ్యాలనే ఉద్దేశంతో వాళ్ళు ఓటు వేస్తున్న తీరు చూస్తే, నేను 1989 నుంచి రాజకీయాలు చూస్తున్నా శాసనసభ్యుడిగా, ఇంత బ్రహ్మాండమైనటువంటి విజయం ఏ అధికార పక్షానికి రాలేదు, ఇంత వరస్ట్ పర్ఫార్మెన్స్ ఏ ప్రతిపక్షానికి రాలేదు, చంద్రబాబు నాయుడు గారికి దక్కింది. అలాంటి అద్భుతమైనటువంటి స్పందన ఇవాళ ప్రజల్లో వచ్చింది అంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా దక్షత తప్ప మరొకటి కాదు. ఈ రాష్ట్రంలో నిజమైన హీరో ఎవరైనా ఉన్నారు రాజకీయాల్లో అంటే అది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే తప్ప మరొకరు కారు అని మరొక్కసారి నిరూపించుకునేటటువంటి అవకాశం రాష్ట్ర ప్రజలు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసిన తర్వాత అర్బన్ ఓటరు ఈ విధంగా స్పందించడం అనేది చాలా గొప్ప విషయంగా నేను ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. చంద్రబాబు నాయుడు గారు, అయ్యా నువ్వు మీ అబ్బాయి ఏపీలో ఎన్నికల ఫలితాలు వస్తుంటే ఎక్కడున్నారు మీరు, ఇప్పుడు హైదరాబాద్ ఎందుకు పోయి దాక్కున్నారు, రాష్ట్రానికి ఎందుకు రాలేకపోతున్నారని నేను అడుగుతా ఉన్నా. మీరు అడిగారే విజయవాడలో పాచి పనులు చేసుకోవడానికి హైదరాబాద్ వెళ్తారు, చెన్నై వెళ్తారు అని. ఇవాళ బాబు కొడుకులు ఎక్కడికి వెళ్ళారు, పాచి పనులు చేసుకోవడానికి హైదరాబాద్ వెళ్ళారా, ఎవరింటో పాచి పనులు చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు చెప్పాలి సమాధానం అని అడుగుతా ఉన్నా. ప్రజలను రెచ్చగొట్టడం కాదు,
ఇవాళ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి, రాష్ట్రంలో ఫలితాలు వస్తూ ఉన్నాయి. ఫలితాలు వస్తుంటే మీరు ఎక్కడికి వెళ్ళారు? ఇవాళ ముఖం చాటేసేటటువంటి పరిస్థితికి ఎందుకు దిగజారిపోయారో ఇవాళ చెప్పవలసినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. అంతేకాదు, చంద్రబాబు నాయుడు గారు చెప్పారు మొన్న ఎన్నికల్లో ఈవీఎంలు ట్యాంపర్ చేశారంట, అందువల్లే తాను ఓడిపోయాడంట. బ్యాలెట్ బాక్సుల్లో బ్యాలెట్లు అయితే మేము గెలుస్తామని ప్రగల్భాలు పలికారే, ఏమైంది వాళ్ళని అడుగుతా ఉన్నా? బ్యాలెట్ బాక్సులు బ్యాలెట్లు పెట్టి ఎన్నిక జరిపితే ఇక్కడికి కూడా మీరు తుక్కుతుక్కుగా ఓడిపోయారు. బ్యాలెట్ అయినా ఈవీఎంలైనా ఏమైనా ప్రజాభిప్రాయం మారదు. ప్రజలు ఎవరికి ఓటు వేయాలనుకుంటే వారికి ఓటు వేస్తారు, ప్రజలు తమ అభిప్రాయాన్ని స్పష్టంగా చెబుతారు. ఇవాళ మళ్ళా మరొక్కసారి ప్రజలు తమ అభిప్రాయాన్ని చాలా స్పష్టంగా చెప్పినటువంటి సందర్భం ఇదని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను.